హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సో స్వీట్ ఆఫ్ యు. బాగున్నాను. హలో దేవరకొండ శైలజ గారు హలో అంటున్నారు. అందరూ కూడా అద్భుతమైన వాళ్ళందరూ వచ్చారు. ఐఎమ్ సో స్వీట్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. లాక్డౌన్ సిరీస్ లో మీరు ఒప్పుకోవడం, తర్వాత మాతో ఇలాగొచ్చి ఈ గంట సేపు మాకు కేటాయించడం చాలా చాలా ఆనందంగా ఉంది. Oh, thank you so much. It's my pleasure to do such entertaining thing in the lockdown. Chetna is here, a wonderful, beautiful dancer. Chetna Raviraj is here. Hi, Chetna Garu. So, Kuchipudi dancer, adbhutamaina Kuchipudi dancer tanu. Oh, wow. And she is here. Nenu, naku favorite actress Sridev Garu. So, then tana journey ela start ayaru, asla ela, how she progressed her career anedi chala inspiring. So I would like to start the program with it's so sad that avadi ikka leru manto paatu leru. So I just wanted to start a song dedicated to her. Very famous song. Ravi Mama is here. Ravi Mama, Dr. Ravi Vadlamani. Oh, hi Ravi Mama. So Sirimalai Puva andarki telusina song. Wow. So Sridevi gartho paatu mi andarku kuda dedicate chestunanu. Sirimalai Puva, సిరిమల్లె పూవా, చిన్నారి చిలకమ్మా, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పూవా, చిన్నారి చిలకమ్మా, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, నాళ్ళకొస్తాడే. సిరిమల్లే పూవా, తెల్లారబోతుంటే నా కళ్ళోకి వస్తాడే. కళ్ళారా చూచామంటే నా కళ్ళు మూస్తాడే. అందగాడు నాయుడు చోడు ఏదే, ఈ సందే కాడ నా చెంద మామారాడే. చుక్కల్లారా దిక్కులు దాటి వాడి నాళ్ళకొస్తాడో. సిరిమల్లె పూవా, చిన్నారి చిలకమ్మా, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పూవా, సిరిమల్లె పూవా. సో స్వీట్, సో స్వీట్. చాలా అద్భుతంగా, అసలు అంటే చాలా మాధుర్యంగా పాడారు. అసలు మాధురి మాధుర్యం ఎంత బాగుంది, పేరుకి తగ్గట్టుగానే ఉంది. మా నాన్నగారు మామగారు నాకు అందుకే అలా పెట్టారు, ఊహించి పెట్టారని నేను హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటా. అంతే కదా, మాధురి మాధుర్యమైన మాధురి. అట్లీస్ట్ నేను అలా అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను కూడా చెప్పాను కదా, తోడొచ్చాను ఈ విషయానికి, నేను కూడా తోడొచ్చాను. థ్యాంక్ యూ. చాలా చక్కగా ఉంది. అసలు ఈ పాటలు పాడాలి అని ఎందుకు అనిపించింది? అసలు ఎవరు తోశారు? తొయ్యలేదు, ఎవరు తొయ్యలేదు, అందులో నాదేం లేదు, అది మాత్రం క్లియర్. సో ఓన్లీ థింగ్, మా అమ్మ నాన్నగారికి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. మా అమ్మ నాన్నగారు వాళ్ళు చేసి నేర్చుకుందాం అనుకునే టైంలో ఎడ్యుకేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇలాంటి కుదరలేదు. సో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఎప్పటి నుంచో ఎక్స్పోజర్ పెంచారు అనమాట. మాకు చిన్నప్పటి నుంచి పాటలు వినిపించడం ఇవన్నీ చేసి వాళ్ళు మాతో పాటు ప్రయాణించారు. సో మేము నేర్చుకుంటున్నప్పుడు మేము ఒక్కళ్ళే నేర్చుకుంటే మాకు తెలియదు కదా, ఎలా పక్కన వాళ్ళ రిలేటివ్ గా తెలియదు కదా, వేరే అర్వి అది. సో అందుకని వాళ్ళు కూడా మాతో పాటు మా గురువు గారి దగ్గర వాళ్ళు కూడా ఐదుగురం కలిసి నేర్చుకున్నారు. మా ఫ్యామిలీలో మేము ముగ్గురు సిస్టర్స్, ఐదుగురం కలిసి నేర్చుకునే వాళ్ళం అనమాట. సో మాకు తెలిసింది అంటే ఇప్పుడు లైక్ వెన్ వీ హ్యావ్ కంపెనీ హౌ ద జాయ్ ఇస్. సో లిటరలీ అది ఒక జర్నీ లాగా చేశారు మాకు. ఇట్స్ నాట్ లైక్ లెర్నింగ్, నువ్వు నేర్చుకోవాలి, కాంపిటీషన్ కి వెళ్ళాలి, అలా కాకుండా ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. యు నో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మ్యూజిక్, చాలా బాగుంటుంది,
అని వి ఆల్ లైక్ టుగెదర్ ఫ్యామిలీ వి ట్రావెల్డ్ అన్నమాట. నాకు మొన్నే షాక్ తగిలింది అన్నమాట, మొన్నే ఒక షాక్ టర్మన్ తగిలింది నాకు. ఏమని? నాకు మానస నాకు బాగా తెలుసు. అదే నాకు బాగా తెలుసు. తను ఐ నో షీ సేయింగ్స్ బికాస్ ఐ హావ్ సీన్ హర్ ఇన్ మాధవ్ పెద్ది గారి ప్రోగ్రామ్ లో చూసాను, అన్ని తెలుసు. తను పింక్ చేసి ఎల్లుండి మా అక్క పాడుతుందండి, మీ అక్క పాడడం ఏంటి అన్నా అంటే దాని ఐ సెడ్ వాట్ ఆర్ యు టెల్లింగ్ అంటే చెప్పింది. సో దట్ వాస్ లైక్ వావ్. సో దట్ వావ్ ఫ్యాక్టర్ వాస్ సో బ్యూటిఫుల్ దేర్. సో చాలా చాలా బాగుంది. ఐ నో షీ ఈస్ డూయింగ్ ది షో విత్ మీ నెక్స్ట్ వీక్. యా యా యా, ఐ వై విల్ ఐ లీవ్ దెన్ ఐ నో హర్ అండ్ ఇట్ ఈస్ సో నైస్ అండ్ వితౌట్ హర్ సర్ప్రైజింగ్లీ ఐ గాట్ యూ కదా. సో కీర్తి ప్రభా, కీర్తి కీర్తి ఇస్ ఆస్కింగ్ యూ ఫర్ నిన్ను కోరి. ఇవాళ మనం అన్ని ఇవి తీసుకుంటాం అంతే. ఇది కాకుండా వాట్ ఎవర్ సాంగ్స్ యూ లైక్ పర్సనలీ యూసింగ్ దట్ తప్పకుండా. నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేని చెలిమది విరిసేనే రవి కుల రఘురామ అనుదినము నిన్ను కోరే వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికించే చిలకమ్మ నిన్ను రించి వలికించే అందాలే ఆలాపించి ముత్యాల బంధాలే నీ కందించే అచ్చట్లు ముచ్చట్లు తానాపించే మోజల్లోన చిన్నది నీవే తాను అన్నది కలలి విందు చేసలి నీతో పందు కోరలి ఉండాలని మీ తోడు చేరింది నాడు సరసకు నిన్ను కోరి వనం వనం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేని చెలిమది విరిసేనే రవి కుల రఘురామ అనుదినము నిన్ను కోరి వనం వర్ణం సరి సరి కలిసేనే. సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. మాకు చూసావు కదా ఇట్లాగా మేము కోరస్ సింగర్స్ మాకు ఎంత కష్టం అంటే మీతో పాటు పాడాలి అంటే సో డిఫికల్ట్ ఫర్ అస్. అయ్యో చాలా, నేను ఒప్పుకుంటా చాలా కష్టం. అవును, దేనికంటే కోరస్ సింగర్స్ మరి పెద్ద సింగర్స్ పాడుతుంటే వెనకాల మేము మెయింటైన్ కూడా చేయడం మాకు చాలా చాలా కష్టం. సో స్వీట్ ఆఫ్ యూ, సో స్వీట్ ఆఫ్ అద్భుతం. ఆకాశం ఏనాటిదో జి వడ్లమాని జాస్కింగ్ ఆకాశం ఏనాటిదో. రవి మామా ఇస్ ఆస్కింగ్ మంద రామ మందార మందార అనుకుంటాను. మందార మందారామ భాగమతి. ఓ మందార మందార సాంగ్ భాగమతి నుంచి అడుగుతున్నాను. ఓకే, లవ్లీ లవ్లీ సూపర్. లా 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 la 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 aakasham enaatido anuragam aanaatidi aakasham enaatido anuragam aanaatidi aavesham enaadu kaligenu aanaade telisindadi aavesham ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఒక పల్లవి ఒక చరణం చాలు, పల్లవి అను పల్లవి చాలు యాజ్ పర్ యువర్ కంఫర్ట్.
అప్పుడు చాలా పాటలు మన బోల్డ్ పాటలు ఇవ్వచ్చు జనాలకి. తప్పకుండా. నాకు జ్యోతి గారు అడిగిన పాట చాలా నచ్చింది, పిటికిటి తలంబ్రాల పెళ్లి కూతురు. అయ్యో తప్పకుండా, నాకు కూడా చాలా ఇష్టం. పూజ తల్లూరి ఇస్ ఆస్కింగ్ యూ మనసున మనసుగా, దాని నెక్స్ట్. దాని తర్వాత బాబాయ్ ఈ ఐ లవ్ దిస్, ఇది ఎంత బ్యూటిఫుల్ గా వస్తున్నాయి, మంచి మంచి సాంగ్స్ అడుగుతున్నారు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పేరుగల జవరాలి పెళ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరుగల జవరాలి పెళ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంతాండ్ల నడిమి పెళ్లి కూతురు, పేరంతాండ్ల నడిమి పెళ్లి కూతురు. విభు పేరు చెప్ప సిక్కుపడి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత విడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పిడకిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. మనసుగా మనసున మనసుగా నాకు చాలా ఫేవరెట్ సాంగ్. ఇప్పుడు ఖాళీగా వర్క్ చేసినప్పుడు సడన్ గా హమ్ అవుతుంది, ర్యాండమ్ గా. అది నా సాంగ్ అన్నమాట. థ్యాంక్స్ పూజ ఫర్ ఆస్కింగ్ దిస్ సాంగ్. నేను దీన్ని చరణంతో స్టార్ట్ చేస్తాను. మేఘం నీలవళ్ళు మీతే రాగమల్లే, ప్రేమావరాల చల్లు కావా. పిలుపే అందుకొని బదులే తెలుపుకొన, కౌగిట ఒదిగి ఉండనీవా. నా గుండె కౌగిలి విరిచి వెళ్ళ తగునా తగునా, మల్లె పూల మాలై నిన్నే వరించి పూజించే వేళ. నిరీక్షించు స్నేహం కోరి జతనే రానా రానా, ఉప్పొంగిపోయి ప్రాణం నిన్ను విడువదు ఏ వేళైనా. నా శ్వాస ప్రతి పోట వినిపించు నీ పాట, ఏడేడు జన్మాలు నేనుంటా నీ చెంట. మనసున మనసుగా నిలిచిన కలవా, నిలిచిన పలకగా ఎదకనే కలవా. దొరికినది నా స్వర్గం, పరిచినది విరి మార్గం. మిన్నల్లోనీవే మన్నల్లోనీవే కన్నల్లోనీవే రా. మనసున మనసుగా నిలిచిన కలవా, పిలిచిన పలకగా ఎదకనే కలవా. నాకు తెలుసు మీకు తమిళ్ తెలుసు అని మీకోసం. మలగలే మలగలే ఇదయన కలవా. ఐ విష్ నాకు ఇంకా మిగతా లైన్స్ కూడా వచ్చి ఉండొచ్చు అని. సో మలర్గళే మలర్గళే, వండర్ఫుల్ వండర్ఫుల్ అంటే చక్కగా ఆ మూమెంట్ కి ఆ మలర్గళే ఆ రెండు పదాలు చాలా అద్భుతంగా చెప్పారు. మందారం మందారమా భాగమతి మావయ్యకి. యా తప్పకుండా. నీరజ హరి ఈ చెల్లెలా, చిన్న చెల్లెలా, మా అమ్మగారు అమ్మగారా? దేనికంటే హరి అని చూసిన వెంటనే మీరు తప్ప ఇంకెవరు గుర్తుకురారు నాకు. నమస్కారం అండి నీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఉనికిని చాటి ఊపిరి కూడా
ఉలికి పడేలా ఉందేలా, కలలోనైనా కలగలేదే, విడిపోతుందని అరమరికా, కడలైనాలో నువ్వే అలనై నీలో నేనై, ఒకటై ఒదిగి క్షణమే అది ప్రేమేనా, కాలాలని మరిపిస్తూ ఆనందమే అందిస్తూ, నా ప్రయాణమైన గమ్యాన్ని వన నువ్వవుతున్నావే, మందార మందార కరిగే తెల్లారేలాగా, ఆ కిరణాలే నన్నే చేరేలా, ఓ కల్లారా కల్లారా చూస్తున్నావా కల్లారా, ఈ సరికొత్త స్నేహం దరిచేరా, మందారా మందారా కరిగే తెల్లారేలా, కిరణాలే నన్నే చేరేలా, కల్లారా కల్లారా చూస్తున్నా కల్లారా, సరికొత్త స్నేహం దరిచేరా, అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో, అసలకు బదులు ఏమో అది తేలేనా, కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరేదలో, తెలియని భావం తెలిసే కదా మారేనా, నీ వెంట అడుగేదిస్తూ నీ నీడనే అమలిస్తూ, నా నిన్నల్లో లేని నన్నేలాగా నీలో చూస్తున్నా, మందారా మందారా కరిగే తెల్లారేలాగా, ఆ కిరణాలే నన్నే చేరేలా, కల్లారా కల్లారా చూస్తున్నా నా కల్లారా, ఈ సరికొత్త స్నేహం దరిచేరా. గోరింక చాలా చక్కగా పాడుతున్నావు గోరింక. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది నువ్వు పలికే గోరింకట కదా. మీరు పాటని ఇలా చెప్తున్నారా? నేను పాటను ఎలాగైనా చెప్తాను, పలికే గోరింక అని ఇప్పుడే తెలిసింది. దేనికంటే అమ్మగారు చెప్పాక ఒప్పుకోవాలి కదా, వేరే ఎవరైనా చెప్పుంటే ఒప్పుకునేవాడిని కాదు. మీ అమ్మగారు నిన్ను ముద్దుగా పలికే గోరింక అన్నారు. నువ్వు పాడతావంటే పాడు, బట్ పలికే గోరింక అని ఆవిడ గుర్తించారు. అయ్యో తప్పకుండా. పలికి గోరింక చూడ వినావంక, ఇక వినుకోనా మది కోరిక, పలికి గోరింక చూడ వినావంక, ఇక వినుకోనా మది కోరిక, అహనీది రావాలి నా దీపావళి పండగ, నీదే రావాలి నా దీపావళి పండగ, రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది, నీ నాటిది రోజా నీదే పోయునే, పలికే గోరింక చూడ వినావంక, ఇక వినుకోనా మది కోరిక. ఇంత అంటే ఇంత మాధుర్యంగా పాడుతుంటే ఎవరైనా ఏం చేయగలరు వినకుండా. థ్యాంక్ యూ. ఎంత నిజంగా చెప్పాలి అంటే ఎంత చక్కగా ఎంత ప్రశాంతంగా ఉంది అంటే ఎంతసేపైనా ఇలా వింటూ ఉండొచ్చు. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది, చాలా చక్కగా అంటే రియలీ రియలీ ఎంజాయింగ్ ఇట్ థరోలీ, యునో సిట్టింగ్ అండ్ టాకింగ్ టు యూ. ఇప్పుడు అక్కడ అంటే ఉన్న ప్రదేశంలో నీకు ఛాన్స్ దొరుకుతుందా ప్రాక్టీస్ చేయడానికి గానీ పాటలు పాడుకోవడానికి గానీ? తప్పకుండా. యాక్చువల్లీ ఇక్కడ మాకు షోస్ జరుగుతూ ఉంటాయి కదా, ఆట నాట తానా,
సో వీటన్నిటిలో నేను లాస్ట్ మెనీ ఇయర్స్ గా నేను వాళ్ళ ఫంక్షన్స్ అనేటికి పాడుతున్న ఈవెంట్స్ అనేటికి అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఎన్ఆర్ఐ పీపుల్ హూ హావ్ బీన్ సపోర్టింగ్ మీ. చాలా ఎంకరేజ్ చేశారు నన్ను అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ నో ఐఎమ్ ఏబుల్ టు స్టిల్ ఎస్టాబ్లిష్ మైసెల్ఫ్ ఈవెన్ ఇన్ ఎ ఫారిన్ కంట్రీ అనేది. అండ్ ప్రాక్టీస్ కి వచ్చేసరికి లైక్ చాలా చాలా ఇయర్స్ తర్వాత లైక్ యూనో తెలుసుకున్నా చాలా ప్రాక్టీస్ తర్వాత ఏంటంటే పాటలు ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ సింగింగ్, ఇట్స్ అబౌట్ మోర్ లిసనింగ్ అని. సో ఐ లిసన్ అ లాట్. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్. మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ నేను ప్రాక్టీస్ చేసుకునేది జస్ట్ బై లిసనింగ్ ఐల్ గ్రాస్ప్ మోర్. సో వెరీ బ్యూటిఫుల్. సో మామూలుగా పాటలు అన్ని నేర్చుకున్నది బాగుంది. సో స్కూల్లో ప్రతిదానికి నేను నించోబెట్టేసేవారా? సింగింగ్ ప్రతిదానికి, ప్రతి సింగింగ్ కి నిలబెడితే ఒక ఒకటి ప్రతిదానికి నించోబెట్టేసేవాళ్ళు. ప్రతిదానికి అంటే పేపర్ లో అంటే ఇప్పుడు మాకు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఎందుకు వచ్చేది అంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవటం కన్నా కూడా దాంట్లో కాలమ్స్ ఉండేవి లైక్ సిటీ టుడే అనేది. దాంట్లో ఏంటేంటి కాంపిటీషన్స్ పడతాయని అన్ని న్యూస్ పేపర్ ఈనాడు తెప్పిస్తుంటే దాంట్లో అన్ని కవర్ అవ్వట్లేదు అని చెప్పి మా ఇంట్లో 10 న్యూస్ పేపర్లు ఉండేవి అన్నమాట. వార్త ఇంకా ఇంకా 10 అవన్నీ. సో దాంట్లో పొద్దునే లేవగానే మా అమ్మగారు ఫస్ట్ ఇవాళ ఏమేమి ఉన్నాయి అంటే ఆ రోజు మాకు స్కూల్ కి వెళ్తాను లేదు మాకు తెలియదు అనమాట. ఇండెఫినెట్ లేకపోతే వెళ్తాను లేకపోతే వెళ్ళో అలా. ఓ వావ్. సో ఇప్పుడు ఏంటంటే క్లాష్ ఉంటుంది ఒక చోట అదే 1 o'clock కి 2 చోట్ల ఉన్నాయి అనుకోండి. సో మా ప్లానింగ్ ఏంటంటే ఒక్క ఒక దానికి ముందెళ్ళిపోయి సెకండ్ దాంట్లో మిగతా నెక్స్ట్ హాఫ్ లో క్యాచ్ చేద్దాం అని చెప్పి మేము వాళ్ళకి ఫోన్ చేసి మా అమ్మగారు ఈ ఫోన్ నెంబర్లు అన్ని పట్టేసి ఫోన్ ఎక్కడి నుంచో పట్టేసి వాళ్ళకి ఫోన్ చేసి ఏమంటే మేము విఆర్ రన్నింగ్ లేట్, ఇక్కడ ఇంకో కాంపిటీషన్ ఉంది ప్యారలల్ గా. నీరజ్ గారు, నీరజ్ గారు మీకు దండాలండి బాబు. మా నాన్నగారు ఏమో కాలేజ్ లో పనిచేసే వాళ్ళు లెక్చరర్ అనమాట. ఆయన బ్రేక్ తీసుకుని మా అమ్మాయి కాంపిటీషన్ ఉంది ఫస్ట్ అక్కడ సీతారామ లో డ్రాప్ చేయాలి తర్వాత సత్యనారాయణ నగరంలో డ్రాప్ చేయాలని చెప్పి ఇలా షిఫ్ట్ అనమాట. ఐ మీన్ యు ఆర్ టాకింగ్ ఆల్ దిస్ ఇన్ విజయవాడ? ఇన్ విజయవాడ. సచానపురం నుంచి సీతారాంపురం, సచానపురం సీతారాంపురం సూరారావుపేట లబ్బిపేట ఇట్లా తిరగడమే అనమాట పని. తిరగటమే కానీ ఇప్పుడు వెళ్ళంగానే ఇప్పుడు చిన్న ఊరైనా కూడా ఒక కాంపిటీషన్ కొంచెం కాంపిటీషన్ వెళ్ళడానికి క్యూ ఉంటుంది కదా. మనం వెళ్ళగానే అమ్మాయి మాదిరి వచ్చాం మన చేసి పాడించారు కదా. సో అక్కడ లైన్ 100 మంది ఉంటారు కదా క్యూలో, ఐ మీన్ నెంబర్లు. మనం వెళ్ళి ఫస్ట్ నెంబర్ ఇచ్చేసి పాడేసి ఇంకా రిజల్ట్స్ కోసం వెయిట్ చేయటం లేదు. రిజల్ట్స్ తర్వాత చూసుకుందాం ముందు వేరే కాంపిటీషన్ వెళ్ళిపోవాలని చెప్పి గబగబా గబగబా చెక్ లిస్ట్. వావ్, నాకు నిజంగా అసలు ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ కాన్వర్సేషన్ అలాట్ అని ముగ్గురు నన్ను అక్కని మా చెల్లిని ముగ్గురిని స్కూల్ కి ఫోన్ చేసి చెప్పేయటం అనమాట. అది స్కూల్ వరకు. కాలేజ్ కి వచ్చిన తర్వాత శ్రీ చైతన్య వాళ్ళు వదిలిపెట్టే వాళ్ళు కాదు కదా. పర్మిషన్ అంటే మా పేరెంట్స్ చేత లెటర్లు రాయించాలి. మా అమ్మ నాన్న ఇలా లెటర్లు అడుగుతున్నారు నాన్న స్కూల్లో ఏంటంటే నువ్వు ఏం మ్యాటర్ రాయాలి చెప్పు, 100 సంతకాలు పెడతావు అని చెప్పి 100 పేపర్లు రెడీగా ఉండవు అనమాట బ్యాగ్ లో. ఏ రోజు కాంపిటీషన్ తెలియదు అప్పుడు ఐడియా రాలేదు. అప్పుడు కనుక ఐడియా వచ్చింటే ఒక ఒక పేపర్ ఒక ఫ్రేమ్ కట్టించేసి ఒకటి రెడీ చేసి వాళ్ళు అడిగినప్పుడు ఇదోండి చూసేసుకోండి అయిపోయింది కదా మళ్ళీ రేపు చూపిస్తుంది. కాన్వర్సేషన్ ఇస్ సో సో బ్యూటిఫుల్, సో స్వీట్. సో ఫస్ట్ టైం వాట్ వాజ్ అ స్టేజ్ పర్ఫార్మెన్స్ యు డిడ్? వాట్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ యు డిడ్? మాకు విజయవాడలో ఎన్సీహెచ్ కాంపిటీషన్ జరుగుతుంటాయి నల్లాన్ చక్రవర్తి వల్ల. చాలా ప్రెస్టీజియస్ అనమాట. సో బుచ్చేజాలి గారు వాళ్ళు వాళ్ళ ఆర్గనైజర్స్ అందరూ మాకు గురువులుగా బాగా తెలుసు. కానీ మాకు అది కాంపిటీషన్కి వెళ్ళేసరికి చాలా పాడాం కానీ అది ప్రెస్టీజియస్. అది ఎప్పుడు జరిగేది అంటే కరెక్ట్ గా మా ఫిబ్రవరి టైంలో జరిగేది. అదే టైంలో మా బర్త్డే ఉండేది. మాకు మా బర్త్డే కన్నా కూడా అది ఫెస్టివల్ లాగా అంటే దానికి ప్రిపేర్ అవ్వాలని చెప్పి 1 week అంటే అక్కడ గురువు గారు ఇప్పుడు మా గురువు గారు గురువు గారి ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ వచ్చేది. మనం ఏమైనా తప్పు పాడితే మనకి మనం తప్పు పాడితే ప్రైజ్ రాకపోవటం ఒక పక్క సంగతి. గురువు గారికి అవమానం కదా మనం తప్పులు పాడుతున్నాం. అది ఆ ప్రాక్టీస్ కి చాలా కాన్షియస్ అయిపోయి మాకు ఫెస్టివల్ లాగా అనమాట. స్పెషల్ ట్రీట్మెంట్స్ టీవీలో ఏం కావాలంటే అవి చూడొచ్చు, ఏం కావాలంటే అవి తినొచ్చు. ఇక్కడ ఒక ఐ థింక్ శివాంత్ పెద్దాడ
ఈ చాంగు బడా ఆయన అడుగుతున్నారు హరి డ్రీమ్స్ చాంగు బడా లుక్స్ లైక్ దిస్ చాంగు బడా ఇస్ సంథింగ్ వెరీ వెరీ ఫేవరెట్ ఫ్రమ్ యువర్ యునో గళ నుంచి వీళ్ళందరూ చాంగు బడా మీద పడ్డారు సో గివ్ దెమ్ ఎ చాంగు బడా తప్పకుండా కన్నా నిద్రించరా బాహుబలి పాట ఓ తప్పకుండా నీనే నీనా వేరే ఎవరోనా నీనే ఉన్న సందేహంలోనా నా ఎండమావి దారుల్లో నవ్వులు పోసే నా రెండు కళ్ళ వీధుల్లో వెన్నెల కాసే నా గుండె చూడు తొలిసారి గంతులు వేసే ఆ నిన్నల్లో మొన్నల్లో కలలన్నీ సరి చేసి చాంగు బళ్ళ చాంగు బళ్ళ చాంగు బళ్ళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా చాంగు బళ్ళ చాంగు బళ్ళ చాంగు బళ్ళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా యవ్వనమే తుర్రుమని పారిపోయే తునిగా తిరిగి వచ్చి నిజంగా నేనే నేనా నేనే ఎవరోనా నేనే ఉన్న సందేహంలోనా ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పాట అడిగారు ఐఎమ్ రియలీ సర్ప్రైజ్ నీరజ అమ్మ అమ్మ అమ్మగారు అడిగారు వేదవతి ప్రభాకర్ గారు పాడిన అద్భుతమైన ఒక పాట అడిగారు అమ్మ దొంగ అది ఆవిడ ఆవిడ పర్సనల్ గా ఫీల్ అయి చెప్పారు సో నువ్వు అలాగే పాడు ఆవిడకి తప్పకుండా అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బింద అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బింద కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలు అడుగుతూ నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలు అడుగుతూ కలకలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను చూడకుంటే నాకు బింగ అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బింగ కథ చెప్పేదాకా కంట నిదురరాక నీవు నిదురపోక నన్ను కదలనీక మాటతో చనీక కథ చెప్పేదాకా కంట నిదురరాక నీవు నిదురపోక నన్ను కదలనీక మాటతో చనీక మూతి ముడిచి చూసి నేను చూడకుంటే నాకు బింద అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బింద ఎప్పుడో ఒక అయ్య నిన్నెగరీసుకుపోతే ఎప్పుడో ఒక అయ్య నిన్నెగరీసుకుపోతే నిలువలేక నా మనసు నీ వైపే లాగితే ఎప్పుడో ఒక అయ్య నిన్నెగరీసుకుపోతే నిలువలేక నా మనసు నీ వైపే లాగితే గోవై గిరిపోయినా గూడుని దురబోన అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బింగ అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బింగ చాలా చాలా బాగుంది అది రియలీ కంప్లీట్లీ థరోలీ ఎంజాయ్డ్ ఇట్ దేనికంటే నేను ఆవిడ గళంలో హాయిగా చక్కగా కూర్చుని నేను ఎన్నో సార్లు విన్నాను ఆవిడ పాడమని చెప్పి ఆవిడ పాడితే ఎలా ఎదురుగుండా కూర్చుని విన్న సందర్భం ఉంది ఐ హావ్ రియలీ ఎంజాయ్డ్ దిస్ ఆల్సో సో స్వీట్ ఆఫ్ యూ చాలా చాలా బ్యూటిఫుల్ అచ్చా లలిత గీతాలు కూడా ఒక ఒక మాదిరిగా ఒక టెక్స్ట్ ఉందా మేము యాక్చువల్లీ ఎక్కువ సినిమా పాటల కన్నా ముందు ఎక్కువ లలిత గీతాలు లైట్ మ్యూజిక్ సాంగ్స్ ఎక్కువ పాడేవాళ్ళం
ఎవరివి పాడేవారు ఎవరెవరివి? అంటే నాకు కరెక్ట్ గా రచనలు కరెక్ట్ గా తప్పు చెప్పడం ఇష్టం లేదు. సో దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మధుర నగరిలో, తర్వాత మురళీధరుని, తర్వాత కొన్ని కొంతమంది స్వీయ రచనలు ఉంటాయి కానీ పాటలు చాలా బాగుంటాయి. అవి అవి కొన్ని అవి మా గురువు గారు నేర్పించినవి. అవి చాలా చాలా ఎక్కువ నేర్చుకునే వాళ్ళం మేము. గుడ్. ఐఎమ్ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మునిమను. ఓ వెరీ నైస్, వెరీ నైస్. అయితే మీకోసం మీ తాతగారి కోసం కూడా ఒక పాట పాడతారు. మధురానగరి సమీపంలో మలయాయాత సమీరంలో, మధురానగరి సమీపంలో మలయాయాత సమీరంలో, అగని మీలిక దృక్కులతో నీ గురు చూతునోయి కృష్ణ, ఎదురు చూతునోయి కృష్ణ, మధురా నగరి సమీపంలో వెళ్ళి వీరిసెని వెళ్ళిల సారం, వెళ్ళి వీరిసెని వెళ్ళిల సారం, జల్లున కోరిసెను మధుర తుషారం, వెళ్ళి వీరిసెని వెళ్ళిల సారం, జల్లున కోరిసెను మధుర తుషారం, పలుకరింతున మధుర స్మృతులతో, పలుకరింతున మధుర స్మృతులతో, పలుకరింతునోయి కృష్ణ, పరితపింతునోయి కృష్ణ, మధురా నగరి సమీపంలో మలయాయాత సమీరంలో, అర్ధని మీలిక దృక్కులతో నీ గురు చూతునోయి కృష్ణ, ఎదురు చూతునోయి కృష్ణ. Awesome, awesome. Very, very beautiful. I think nakante, if I'm not wrong, Baladrapu Rajanikantarao garu diniki must have made the music for this. You know, a chaya ala anipinchindi. I don't know, I'll check later on. But yeah, that is so sweet of you. And so beautiful. I thoroughly enjoyed. Nikhila has asked you, Manasa Vacha from Godavari. Tappakunda. మనం టైం లిమిట్ వల్ల నేను చెర నుంచి పాడతాను. అంతే అంతే. చిన్న తప్పు అని చిత్తగించమని అన్నా వినదు, అప్పుడెప్పుడు నిన్ను చూసి నీ వసమే మనసు, కన్నీరైనా గౌతమి కన్నా తెల్లారైనా పున్నమి కన్నా మోగైపోయా నీలా, మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా, నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా, ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నీని నీడలా. ఎంత బ్యూటిఫుల్ లిరిక్స్. యాక్చువల్లీ మొన్ననే వేటూరు గారి జయంతి జరిగింది. సో అవును, ఆయన ఆయన ఏది రాసినా ఆయన కలంలోంచి అలా అద్భుతం రావలసింది. వేరే ఏం చాయిస్ ఏం లేదు మనకి అది. అండ్ దెన్ వాళ్ళు పాడేవాళ్ళు కూడా మనోధర్మంతో పాడతారు కాబట్టి ఆ టైంలో ఎంత అద్భుతంగా ఉంటుంది అసలు. సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. రంప, కాల్డ్ యాజ్ రంప.
చూడరమ్మ చతురాల ఫ్రమ్ సాయి అక్క. ఓ తప్పకుండా. యా చూడరమ్మ సతులాల, చూడరమ్మ సతులాల సోపాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల సోపాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల సోపాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభాని 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 శోభాని, శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు, సోముని తో బొట్టు వట సొంపు కలలకే మరుదు, కోవీర వయసు ఆ చూడి కొడుతనాంచారి, చూడరమ్మ సతులాల సోపాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభాని 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 శోభాని. సో మెలోడియస్ గా పాడుతూ ఉంటే ఐఎమ్ థరోలీ ఎంజాయింగ్, అండ్ ఇట్ ఈస్ లైక్ యు నో ఇంత హాయిగా ఉంది. ఫస్ట్ ఏంటంటే ఆ గొంతుకులోంచి అంత మాధుర్యం అంత సాఫ్ట్ గా రావడంతో ఎంజాయ్మెంట్, అంటే ఆ సాంగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గెటింగ్ పెప్డ్ అప్ బై సెల్ఫ్ అన్నమాట. సో ఐ థింక్ యు నో సో బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్, ఐఎమ్ థరోలీ ఎంజాయింగ్. మనసా నువ్వేందే నువ్వు ఉండే చోటు చెప్పమ్మా. ఓకే, ఎవరు చెప్పగలరయ్యా, ఎవరికి తెలియదు అది, అయినా మీరు ఏదో అడుగుతున్నారు కాబట్టి పాడాల్సి వస్తుంది కానీ, బట్ నిజం అయితే ఎవరికి తెలియదు. నీవే తోడని నిజంగా, నీలో చేరితి క్రమంగా, నీ ఉంటే ఒక యుగమే అయిపోయే ఒక క్షణమే, తెలుసా తెలుసా ఇది తెలుసా, మార్చేసవి వరస నువ్వు, మార్చేసవి వరస మనసా, నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా, నిన్నామన్నా ఈ వైనం నాలో లేదమ్మా, ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా. ఓ సోనా విన్నెల సోనా, నీ నిత్త నువ్వయ్యానా, నీ రూపాలే కల్లోనా నీ నుండి వెలుగైపోనా, ఓ సోనా విన్నెల సోనా, నీ వాలే కన్నుల్లోనా, నా చిత్రం చిత్రించేనా కనుపాపై పోనా, కాలమెట్టు పోతున్నా పాదమిటు పోతున్నా, పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడిపడుతున్నా గుండెక తిలయలోనా నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచి నీడ నీవే, మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా, ఓ మై ఫ్రెండ్ ఉడి తుడుకులలో నిలిచిన స్నేహమా, ఓ సూపర్ మృగింది వీణ, అదేనా, అదే మృగింది వీణ. నేను నాకు అదే అనుకుంటా, కానీ నాకు పాట చాలా రోజులైంది విని, నేను పల్లవి ఒక్క ట్రై చేస్తాను. ఒక్క పల్లవి చాలు,
సో ఈవెన్ నవ్ ఆల్సో ఏదైనా కానీ మనం పాట ఒక పల్లవి తీసుకుంటే నాలుగు ఐదు ఆరు పల్లవులు మనం చేసుకోవచ్చు కాబట్టి అబ్సల్యూట్లీ రెడీ గో ఫర్ ఇట్ అనురాగమై సాగిందిలే మ్రోగింది వీణా పదే పదే హృదయాలలోనా ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే వెతుకుంటున్నాను ముద్దుగారే శోత ముద్దుగారే శోత ముంగిత ముత్యమోగిడు దిత్తరాణి మహిబల దేవకీ సుతోడు ముత్తుగారే యశోద ముంగిట ముత్యమోగిడు దిత్తరాణి మహిమల దేవకీ సుతోడు ముత్తుగారే 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 యశోద మాతయ్య గారు పేరు యశోద అవునా సో ఆవిడకే ఇచ్చేసాం మనం యశోద అని మనం ఎండ్ చేసాం వల్లి అంటే వల్లి వడ్లమని అద్భుతమైన పాట అడిగింది కథగా కల్పనగా తప్పకుండా కథకా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని నా మదిలోని పాటగా ఆ మణి విడిచే తోటగా లాలిలలో జూలాలిలో లాలిలలో జూలాలిలో కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని నా మదిలోని పాటగా ఆ మణి విరిచే తోటగా లాలిలలో జూలాలిలో నేను చెప్పాను కదా కోరసులకి చాలా పని ఉంటుందని చాలా మీరు లేకుండా పాడలేదు అవును నేను దేనికంటే మేము వెనకాల ఉండాల్సిందే అది మేము పాడుతున్నామా లేదో రెండో విషయం సో స్వీట్ ఆఫ్ యూ మీ యాక్చువల్ గా మీ పాటల్లో పడి I forgot, I have some special round which is known as fast round. Oh. Which is known as fast fire round and I just forgot. Tappakunda. So are you ready for the fast fire round? Tappakunda, ready. There we go. 1, 2, 3, start. Who's your favorite singer? Sujata Mohan. Who's your favorite, what's your favorite movie? M.I.J. Savi. What's your favorite color? Hello. What's your favorite dish? Biryani. Favorite Upma, sweet? Actually. Upma. Kaju okay. Barfi. Okay. What's your favorite karam? Kakarkai karam. Kakarkai karam. Okay. Lovely. What's your favorite breakfast? Idli with lots of chutneys. Lots of chutneys. Ante ikkada Hyderabad lo chutneys alavatu paddara? అంటే ఇక్కడ దొరకట్లేదు నేనే చేసి పెట్టుకుంటున్నాను కానీ లాట్స్ ఆఫ్ చట్నీస్ కావాలి నాకు లాట్ ఆఫ్ చట్నీస్ యు నీడ్ అ కపుల్ ఆఫ్ చట్నీస్ ఓకే లవ్లీ వాట్స్ యువర్ ఫేవరెట్ చాక్లెట్ కిట్ కట్ వాట్స్ యువర్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ క్యారమెల్ ఓకే డిడ్ నౌ ద మోస్ట్ సీరియస్ క్వశ్చన్స్ వెరీ సీరియస్ క్వశ్చన్స్ ఓకే బి రెడీ ఫర్ ద సీరియస్ క్వశ్చన్ యు హావ్ టు కొలాబరేట్ విత్ 3 పీపుల్
ఫర్ అ సాంగ్ అండ్ హూ వుడ్ యూ చూస్? సూపర్మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్మెన్? ఆల్రెడీ ముగ్గురు ఇచ్చారు కదా, ఆ ముగ్గురుతోనే. ఆ ముగ్గురుతో ఎవరు? ఒకళ్ళే. సూపర్మ్యాన్. వై? పవర్స్ వాడుకోవచ్చు, ఎలివేట్ చేసుకోవడానికి ఏమైనా పవర్స్ వాడుకుంటా. ఏంటి గుంతుక్క? బట్ వెల్ ప్లేడ్ రౌండ్, వెల్ ప్లేడ్, ఆసమ్. బై ది వే, నేను ఆర్టిస్ట్ ని అడగడం, మధుని అడగడాల్సిన కారణం ఏంటంటే ఆవిడ గురించి కాదు, ఆవిడ చెప్పినవన్నీ దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకుని నెక్స్ట్ టైం తను కలిసినప్పుడు ఇవన్నీ ప్లీజ్ ఎన్షూర్ దట్ యూ గివ్ ఇట్ టు హర్. దట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ రౌండ్. సో స్వీట్ ఆఫ్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. మాట్లాడుతుంటే మనకి టైం కూడా తెలియట్లేదు. వీ ఆల్రెడీ స్పెండ్ క్లోజ్ టు అబౌట్ 47 మినిట్స్. యూఆర్ లెఫ్ట్ విత్ అబౌట్ 12 మినిట్స్ ఫర్ ద షో. సో ఐ హావ్ గాట్ సో మెనీ. సీతమ్మ వాకిట్ లో సాంగ్ అన్ని గబగబా పాడేద్దాం, చెప్పండి. హాయ్ హాయిగా, హాయ్ హాయ్ హాయిగా ఆమని. హాయ్ హాయిగా ఆమని సాగే, హాయ్ హాయిగా ఆమని సాగే, సోయగాల గల ఓయి సఖా, హాయ్ సఖా ఆ, హాయ్ హాయిగా ఆమని సాగే, లీలగా పూలు గాలికి ఊగా, లీలగా పూలు గాలికి ఊగా, లీలగా పూలు గాలికి ఊగా, సని ధమ ధని సా గమ గమ ధని సా ది సని ధని సరి సని సరి సని ధని ని ధని ని ధని మద ధ మద ధ మద గరి గమ ధని లీలగా పూలు గాలికి ఊగా, కలిగిన తల పూల తల పూలు రేగా, కలిగిన తల పూల తల పూలు రేగా, ఊగి పోగు మది ఉయ్యాలగా జంపాలగా, హాయ్ హాయిగా ఆమని సాగే, హాయ్ హాయిగా ఆమని సాగే. శ్రీరంగరంగనాథుని, శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడరే, శ్రీదేవి రంగనాయకి నామ సంతతం పాడరే, నీలవేణిలో నీతి ముత్యాలు నీలచాక్షునికి పోలుగా, కృష్ణవేణిలో అమర గీతాలు కృష్ణ గీతలే పాడగా, శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడరే, శ్రీదేవి రంగనాయకి నామ సంతతం పాడరే. I'm just seeing next time which chain chooses man tak tak kani dan tarvata seetama vakitlo adugutunnaru aa seetama vakitlo chutla pai paadestha yeah seetama vakitlo sirimalle chettu sirimalle chettemo viraga bhusindi komma kadala kunda koyindi polu kosina vanni seeta koppu juttandi koppuna polu guppi tantendu kandi కోదండ రామయ్య వస్తున్నాడండి, రాణి వచ్చాడోయమ్మ ఆ రామయ్య, వస్తుచేశాడోయమ్మ ఏదో మాయా, రాణి వచ్చాడోయమ్మ ఆ రామయ్య, వస్తుచేశాడోయమ్మ ఏదో మాయా. మెరుపు కళ్ళలో ఏం పాట? మెరుపు కళ్ళలో మెరుపు కళ్ళలో ఇంకోటి మెరుపు కళ్ళలో సాంగ్ అమ్మ అమ్మ అడిగారు, అమ్మ అడిగారంటే యూనో అపరంజి మగనుడే అనువైన సఖుడునే అతడే నీ అందగాడే, వరిచేల మెరుపున వజ్రమై రత్నమై వచ్చివల పంటి వాడే, విను వీధిలో ఉండు సూర్యదేవుడనే ఇల మీద ఒదిగినాడే, కన్నీటి గాయాల
పరంజి మదనుడే అనువైన సఖుడునే అతడేమి అందగాడే పోరాత భూమిని పోదోట కోనగా పులకింపజేసినాడే. ఎవరో రోజా మూవీ అడుగుతున్నారు. బుట్ట బొమ్మ కూడా ఉంది పైన. ఐ విష్ టు సింగ్ కానీ నాకు బుట్ట బొమ్మ అంత ట్రాక్ లేకుండా రాదు. మీకోసం అదే సంబంధించి సామాజ వర్గన పాడగలుగుతాను. నో నో, నాకు నా గురించి కాదు. యు హావ్ టు సింగ్, యు ఆర్ ద బాస్. ఏది ఇష్టం అయితే అది పాడాలంతే. వెన్నెలను దోచి మన్ను తింటివా, కన్నె గుండె ప్రేమ లయల విహంగానివా. నాన్నకు ప్రేమతో జ్యోతి ఇస్ ఆస్కింగ్. నాన్నకు ప్రేమతో ముందు ఎవరో రోజా నుంచి సాంగ్ అడుగుతున్నారు, అది పాడేసి నాన్నకు ప్రేమతో పాడతాను లైన్ లో. షూర్. గాలి నన్ను తాకిన నిన్ను తాకు జ్ఞాపకం, గులాబీలు పోసిన చిలిపిన జ్ఞాపకం, అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం, మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం, మనసు లేకపోతే మనిషి ఎందుకంట, నీవు లేకపోతే బ్రతుకు దండకంట, కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే, నాలో ఉన్నావే నిన్నే తలిచే నేనే, కళ్ళల్లో నీవే కన్నీటా నీవే, కనుమూస్తే నీవే ఎదలో నిందేనే, కనిపించవో అందించవో తోడు. ఎస్ ఎస్, ఇది అమ్మా ఏ దేవి వరము నీవు. చాలా బేస్ అయిపోయింది, మార్చుకుంటా. ఏ దేవి వరము నీవో, చిరు నీడలేల కనులా, ఆయుబడిగినది నీ నీడే, ఆయుబడిగినది నీ నీడే, గాకాయం మూగేయు దిశ నీ నీడే, గాలి తెరక మై సోకినావే, ప్రాణవాయువే అయినావే, మదిని ఓయలోగే ఏ దేవి వరము నీవో, చిరు నీలనేల కరుణా. సూపర్ సూపర్ డూపర్. మనం అలాగ చూస్తుంటే వీ జస్ట్ గాట్ వీ కెన్ టేక్ అనదర్ సాంగ్ బిఫోర్ వి వైండ్ అప్ దిస్ సెషన్. వన్ మోర్ లాస్ట్ సాంగ్. తప్పకుండా.
సో ఒక పని చేయి, దిస్ పర్టిక్యులర్ సాంగ్ డూ టేక్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, నాకు ఇళయరాజా గారు చాలా ఇష్టము. సో దళపతి మూవీలోంచి సుందరి నేనే నువ్వు అంట. సుందరి సుందరి నేనే నువ్వంట, చూడని నీలో నన్నంట, కానుకి ఇచ్చా మనసంత, జన్మకై తోడై నేనుంట, గుండెలో నిండమంట, నీడగా ఆడమంట, నాసిరి నీవేనట సుందరి నేనే నువ్వంట, చూడని నీలో నన్నంత, కానుకి ఇచ్చా మనసంత, జన్మకై తోడై నేనుంట, అనుకున్న మాటలు సర్వం కరిగి పోతే న్యాయమా, మధురాల మధువులు చిందే చల్లని ప్రేమే మాయమా, ఆ రే పవులు నిత్తురలోన ఎదని తోడే కోరెను, యుద్ధాన ఏమైనా నాత్మి నిన్నే చేరెను, ఎదతెలు పోయి వేలా శోధన, జాబిలిని నన్నడు తెలుపు నా వేదన, నాలో ప్రేమే మరిచావే ప్రేమే నన్నీ గోచేని, సుందరి నేనే నువ్వంట, చూడని నీలో నన్నంట, కానుకే ఇచ్చా మనసంత, జన్మకై తోడై నేనుంట, గుండెలో నిండమంట, నీడగా ఆడమంట, నా సిరి నీవేనట సుందరి నేనే నువ్వంట, చూడని నీలో నన్నంత, కానుకి ఇచ్చా మనసంత, జన్మకై తోడై నేనుంట. మధ్యలో పిచ్ మార్చుకోవాల్సి వచ్చింది. అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్, పర్ఫెక్ట్ గా ఆన్ టైం యు ఆర్ ఏబుల్ టు కంప్లీట్ ఇట్. థాంక్యూ సో మచ్ మాధురి ఫర్ యు నో డూయింగ్ దిస్ వండర్ఫుల్ లాక్ డౌన్ సిరీస్ షో. ఇట్ వాస్ సో వండర్ఫుల్ హావింగ్ యు ఆన్ మై షో. చాలా చక్కగా అద్భుతంగా మధురంగా పాడావు. థాంక్యూ, గాడ్ బ్లెస్ యు. సారీ టు ఇంటరప్ట్, చాలా మంది నాన్నకు ప్రేమ అడిగారు, నేను అమ్మ గురించి పాట పాడా, నాన్న గురించి పాడలా, ఐ సింగ్ వన్ లైన్ అండ్ క్లోజ్ ఇట్. ఓవర్. 1 2 3 డమ్.